వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో మన దగ్గర ఏదైనా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంటే ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫైనైట్ ఆటోమేటా లాగా ఎలా కన్వర్ట్ చేయాలన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. మీకు ఎందుకే వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ఏం చేయాలి, మన దగ్గర ఒక ఫైనైట్ ఆటోమేటా ఉంటుంది, దాన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లాగా కన్వర్ట్ చేయాలి. సో దీనికోసం మనకి ఫస్ట్ మనకి ఏదైతే మనకి ఏం తెలియాలంటే ఆర్డెన్స్ థీరం అనేది తెలియాలి. సో అసలు ఆర్డెన్స్ థీరం అంటే ఏంటి? ఆర్డెన్స్ థీరం అంటే, సో మన దగ్గర ఏదైనా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పీ అనే ఫార్మేట్లో ఉందనుకోండి, దానికి యూనిక్ సొల్యూషన్ వచ్చేసి ఆర్ ఈక్వల్ టు క్యూపీ స్టార్. అంటే మన దగ్గర ఏదైనా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పీ, దాన్ని ఆర్ ఈక్వల్ టు క్యూపీ స్టార్ అని మనం రాసుకోవచ్చు. సో మన మన ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం ఇది యూజ్ చేసుకుంటాము. సో ఆర్డెన్స్ థీరం అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, మనకి ఇచ్చిన ఫైనైట్ ఆటోమేటాలో ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో మనకి ఇనీషియల్ స్టేట్ ఉంది, ఇనీషియల్ స్టేట్ని ఆరో మార్క్తో రిప్రజెంట్ చేస్తారు అండ్ దెన్ ఫైనల్ స్టేట్నేమో డబుల్ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తారు. సో బోత్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి మన ఫైనైట్ ఆటోమేటా. అండ్ ఇంకొకటి ఏంటి మనం చెక్ చేసుకోవాల్సింది, ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఉండకూడదు మన ఫైనైట్ ఆటోమేటాలో. ఏ ఫైనైట్ ఆటోమేటాని అయితే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్గా కన్వర్ట్ చేస్తున్నామో ఆ ఫైనైట్ ఆటోమేటాకి ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఉండకూడదు. సో మన ఫైనైట్ ఆటోమేటాని చెక్ చేద్దాము, ఏమైనా ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ అనేవి ఉన్నాయా అని. లేవు. సో పర్ఫెక్ట్గా ఉంది, ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ లేవు అండ్ దెన్ సో ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ లేవు అండ్ ఇనీషియల్ ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి. సో పర్ఫెక్ట్గా ఉంది మన ఫైనైట్ ఆటోమేటా, మనం కన్వర్ట్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మన దగ్గర ఉన్న అన్ని స్టేట్స్కి ఈక్వేషన్స్ రాయాలి. సో రైట్ ఈక్వేషన్స్ ఫర్ ఆల్ స్టేట్స్ అండ్ దెన్ ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇంక్లూడ్ ఎప్సిలాన్ ఫర్ ఇనీషియల్ స్టేట్. సో మన దగ్గర ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? Q1, Q2, Q3, Q4 ఈ స్టేట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్ అన్నిటికి ఈక్వేషన్స్ రాయాలి అండ్ ఫస్ట్ స్టేట్కి ఇనీషియల్ స్టేట్కి మాత్రం ఎప్సిలాన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎలా రాయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ క్యూ వన్కి ఇనీషియల్ స్టేట్ కాబట్టి ఎప్సిలాన్ ప్లస్ ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. Q1 ఆన్ జీరో అండ్ దెన్ Q3 ఆన్ జీరో ప్లస్ Q3 ఆన్ జీరో ప్లస్ Q4 ఆన్ జీరో. సో ఎన్ని ఇన్కమింగ్ ఏజెస్ ఉన్నాయి? 1, 2, 3. సో త్రీ టర్మ్స్ని మనం ఇంక్లూడ్ చేసాము మన ఈక్వేషన్లో. ఇంకా ఎప్సిలాన్ కూడా ఇంక్లూడ్ చేసాము ఎందుకంటే ఇది ఇనీషియల్ స్టేట్ కాబట్టి. నెక్స్ట్ Q2కి రాయండి, అలాగే సేమ్ స్టేట్. Q2 ఈక్వల్ టు ఎన్ని ఇన్కమింగ్ ఏజెస్ ఉన్నాయి? 1, 2, 3. సో Q1 ఆన్ వన్ ప్లస్ Q2 ఆన్ 1 ప్లస్ Q4 ఆన్ 1. నెక్స్ట్ సేమ్ Q3కి రాయండి. Q3కి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. Q2 ఆన్ 0. నెక్స్ట్ Q4కి రాయండి. Q4కి ఏమున్నాయి? Q3 ఆన్ 1 అంతే, ఒకటే. Q3 ఆన్ 1. సో ఫస్ట్ ఏం చేసాము, మన దగ్గర ఉన్న అన్ని స్టేట్స్కి ఈక్వేషన్స్ రాసాము అండ్ దెన్ ఫస్ట్ స్టేట్లో ఎప్సిలాన్ ఇంక్లూడ్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ ఆర్డెన్స్ థీరము ఈ మనకి వచ్చిన ఈక్వేషన్స్ యూజ్ చేసుకుని ఒకదాన్ని ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుని ప్రతి ఈక్వేషన్లో రైట్ సైడ్ మనం ఈ స్టేట్స్ని ఎలిమినేట్ చేయాలి. ప్రతి దానికి ప్రతి ఈక్వేషన్లో మనం రైట్ సైడ్ ఉండే స్టేట్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనల్గా మన రిజల్ట్ అయిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే, మనకి ఇచ్చిన ఫైనైట్ ఆటోమేటాలో ఫైనల్ స్టేట్ ఏ స్టేట్ దగ్గర ఉందో ఆ స్టేట్కి వచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మన అవుట్పుట్ మన ఆన్సర్ అవుతుంది, మన గివెన్ ఫైనైట్ ఆటోమేటాకి కరస్పాండింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో అప్పుడు ఎలా రాయాలో చూపిస్తాను, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ Q4 అంటే ఏంటి? Q3 1. Q3 ఈజ్ నథింగ్ బట్ Q2 0. సో ఇది 1 అనుకోండి, 2, 3, 4.
ఇప్పుడు ఏం చేద్దాము, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 4. సో Q4 ఈక్వల్ టు Q3 1 కదా, Q3 ఇస్ నథింగ్ బట్ Q2 0. సో Q4 ఈక్వల్ టు Q2 0 1. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, ఈ Q4 వాల్యూని తీసుకుని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఈక్వేషన్ 2 ఎంత, Q2 ఈక్వల్ టు Q1 1 ప్లస్ Q2 1 ప్లస్ Q4 1. చూడండి, Q1 1 ప్లస్ Q2 1 ప్లస్ Q4 ఈజ్ నథింగ్ బట్ Q2 0 1. సో Q1 1 ప్లస్ Q2 కామన్ దిద్దాం, Q2 1 ప్లస్ 0 1 Q2. సో ఇది మనకి ఎలా కనిపిస్తుంది, R ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి. యూనిక్ సొల్యూషన్ ఏంటి, R ఈక్వల్ టు క్యూపీ స్టార్, మన ఆడియన్స్ థీరం యూజ్ చేసుకుని. సో ఇక్కడ R అంటే ఏంటి, Q2. క్యూ అంటే ఏంటి, Q1 1. P అంటే ఏంటి, 1 ప్లస్ 0 1 స్టార్. సో Q1కి ఆడియన్స్ థీరం, Q2కి ఆడియన్స్ థీరం యూజ్ చేసుకుని మనం ఈ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. Q2 ఈక్వల్ టు Q1 1, 1 ప్లస్ 0 0 1. ఒక చిన్న ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసాం చూడండి, Q4 1 కదా, Q4 ఈజ్ నథింగ్ బట్ Q2 0 1. ఈ 1 కూడా ఇంక్లూడ్ చేయాలి, అది నేను ఇంక్లూడ్ చేయలేదు. సో అంతా ఇది 0 1 1 అవుతుంది. ఓకే, సో Q2 ఈక్వల్ టు Q1 1 ఇంటూ 1 ప్లస్ 0 1 1 స్టార్. ఇప్పుడు ఈ Q2ని తీసుకెళ్ళి Q1 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Q1 ఏంటి, Q1 ఈక్వల్ టు ఎప్సిలాన్ ప్లస్ Q1 0 ప్లస్ Q3 0 ప్లస్ Q4 0. సో ఎప్సిలాన్ ప్లస్ Q1 0 ప్లస్ Q3 అంటే నథింగ్ బట్ ద Q2 0. ఆల్రెడీ ఒక 0 ఉంది. Q4 ఈజ్ నథింగ్ బట్ ద Q2 0 1. ఆల్రెడీ ఒక 0 ఉంది, అది కూడా ఇంక్లూడ్ చేశాను. సో ఇప్పుడు Q2 ప్లేస్లో మనకి వచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎప్సిలాన్ ప్లస్ Q1 0 ప్లస్ Q2 ప్లేస్లో Q1 1. Q1 1 ప్లస్ 0 1 1 స్టార్ ఈ 0 0. సిమిలర్లీ Q2 ప్లేస్లో అగైన్ సబ్స్టిట్యూట్ చేయండి. అగైన్ ఈ Q2 ప్లేస్లో ఈ Q1ని సబ్స్టిట్యూట్ చేయండి. Q1 1 1 ప్లస్ 0 1 1 స్టార్ 0 1 0. ఎప్సిలాన్ ప్లస్ Q1 కామన్ తీయండి, 0 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 0 1 1 స్టార్ 0 0 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 0 1 1 స్టార్ 0 1 0. ఎప్సిలాన్ కామన్ తీస్తే ఇదంతా ఏంటి, Q1 ఈక్వల్ టు మళ్ళీ అగైన్ మనం ఆడియన్స్ ఫార్ములా ఉంది, R ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్ పి. సో Q1 అంటే ఏంటి, Q1 అంటే ఇప్పుడు R ఈక్వల్ టు క్యూపీ స్టార్ని మనం అప్లై చేయొచ్చు, ఆడియన్స్ ఫార్ములా ఆడియన్స్ థీరం ఫార్మ్ రూపంలో ఉంది కాబట్టి R ఈక్వల్ టు క్యూపీ స్టార్ని అప్లై చేయొచ్చు. సో Q1 ఈక్వల్ టు ఎప్సిలాన్ 0 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 0 1 1 స్టార్ 0 0 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 0 1 1 స్టార్ 0 1 0 హోల్ స్టార్. ఇదేంటి Q1. సో ఇప్పుడు మన ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏ స్టేట్కి రాయాలి, Q4కి రాయాలి. Q4 అంటే నథింగ్ బట్ ద
సో Q4 ఈజ్ నథింగ్ బట్ ద Q3 1. Q3 అంటే Q2 0 1, Q2 అంటే Q1 1 1 plus 0 1 1 star. సో Q1 అంటే ఏంటి, అగైన్ ఈ మొత్తం రాయాలి, ఎప్సిలాన్ 0 plus 1 into 1 plus 0 1 1 star 0 0 plus 1 into 1 plus 0 1 1 star 0 1 0 whole star 1 1 plus 0 1 1 star. సో ఈ Q1 ప్లేస్లో ఏం చేసాము, ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ అగైన్ ఈ పక్కన ఉన్న ఈ 1 into 1 plus 0 1 1 star రాసాం. ఇదంతా దేనికి, Q4కి సొల్యూషన్. Q4 ఫైనల్ స్టేట్ కాబట్టి దానికి వచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషనే మనకి ఫైనలా ఈ గివెన్ ఫైనల్ ఆటోమేటిక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే 0 plus 1 into 1 plus 0 1 1 star 0 0 plus 1 into 1 plus 0 1 1 star 0 1 0 whole star 1 1 plus 0 1 1 star. సో ఇది ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ ఫైనైట్ ఆటోమేటా. ఫస్ట్ పార్ట్ ఇది, అందరినీ ఇక్కడ సాల్వ్ చేసాము, థర్డ్ ఇక్కడ సాల్వ్ చేసాము.